నమస్తే ఫ్రెండ్స్ బాలా కిచెన్ డాక్కి స్వాగతం ఈరోజు వీడియోలో నోములలో ముందుగా పట్టవలసిన గణేషుని నోము యొక్క కథను తెలుసుకుందాము అలాగే ఈ నోముకి కావలసిన పదార్థములు ఏమిటా అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాము ముందుగా కథను తెలుసుకుందాము వెనుకటికు విప్రగృిణి ఇంటి పని చేసేది వండేది వార్చేది అందరికీ పెట్టేది తాను సుష్టిగా తినేది తిని కూర్చుని బోరున ఏడ్చేది ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని ఎవరైనా అడిగితే ఏడవడానికి కూడా కారణం ఉండాలా ఏమిటి అంటూ ఇంకాస్త ఎక్కువగా ఏడ్చేది కొన్నాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా చిరాకు వచ్చింది కారణం చెప్పకుండా ఏడిస్తే కాళ్ళు విరగ్గొడతామని హెచ్చరించారు అందుకు భయపడిన ఆ బ్రాహ్మణ ఇల్లాలు ఊరి చివర చిట్ట చివరకు వెళ్ళి అక్కడ కూర్చుని ఏడవసాగింది ఆ దారిని వెళుతున్న ఒక రాక్షసుడు ఆమెని పలకరించి విషయం తెలుసుకొని ఇంతే కదా ఇంటికెళ్ళి మీ అబ్బాయి ప్రక్కలో ఒక త్రాచుపామును పెట్టు అది కరుస్తుంది నీ కొడుకు చనిపోతాడు ఆ ఒక్క కారణంతో సంవత్సరీకాలు పెట్టి సూతకం పోయేదాకా ఏడాది పొడుగున ఏడ్చుకోవచ్చు అని సలహా చెప్పి వెళ్ళిపోయాడు విప్రమహిళకు ఆ మాటలు నచ్చాయి ఇంటికెళ్ళి కొడుకు పక్కలో ఒక త్రాచుపాముని పెట్టింది కొడుకు అలా చావగానే ఏడుపు మొదలెడదామని కాసుకుని కూర్చుందామె కానీ ఆమె కొడుకు ఆ పాముని తాకగానే అది కాస్త బంగారపు మొలతరాడుగా మారిపోయినది తనకు బంగారం దొరికిందని ఆ కుర్రాడు మురిసిపోసాగాడు దాంతో ఈ సోకన్నాల సోమిదమ్మకి ఏడ్చే అవకాశం పోయింది కొడుకు బంగారం దొరికితే ఏడవకూడదు కదా పోని పాము సంగతి చెబితే తన మీద హత్యానేరం పడుతుంది కదా అందువల్ల మళ్ళా అడవికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది ఈసారి ఒక కషాయివాడు కనిపించి నీ కూతురి బొట్టు పెట్టెలో ఒక తేలిని పెట్టు అది మీ అబ్బాయిని మీ అమ్మాయిని కొట్టగానే ఆ వంకని ఏడుపు ఏడు అని చెప్పి వెళ్ళాడు ఈ పద్ధతి బాగుందనుకుని ఇంటికి వెళ్ళి బొట్టుపెట్టెలో తేలిని పెట్టి అది తన కూతురుని ఎప్పుడు కరుస్తుందా ఏడుద్దామా అని నిరీక్షించసాగింది కానీ తీరా కూతురెళ్ళి పెట్టెలో చేయి పెట్టగానే ఆ తేలు కాస్త చేర్చుక్కగా మారిపోయింది ఆ పిల్ల ఆ చేర్చుక్కని కూడా అలంకరించుకొని తోటి పిల్లలతో చెమ్మ చెక్కలాడడానికి వెళ్ళిపోయింది ఆ ఎత్తుగడ కూడా విఫలం కావడంతో విప్రమహిళ మళ్ళా విపన విపనానికి వెళ్ళింది అక్కడో కిరాతకడు తారసపడి నీ పెంపుడు పిల్లికి విషం పెట్టి నువ్వే చంపేయి ఆ శవాన్ని ఒళ్ళో పెట్టుకుని దర్జాగా ఏడు అని చెట్కా చెప్పి వెళ్ళిపోయాడు సరేనని ఇంటికి వెళ్ళి పిల్లిని చంపి శవాన్ని ఒళ్ళో వేసుకుని ఏడవడం మొదలుపెట్టింది అందరూ పోగడి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే నా పిల్లి చచ్చిపోయిందని చెప్పింది ఆమె అలా చెప్పిందో లేదో ఎంతలోనే పిల్లి లేచి నేనేం చావలేదులే అనేసి తుర్రున పారిపోయింది ఆ రక్షణం తెల్లబోయి ఆ రక్షణం తెల్లబోయి మళ్ళా అడవికి వెళ్ళి బోరు బోరున ఏడుపు మొదలుపెట్టింది లోక సంచారార్థం అటుగా వచ్చిన శివపార్వతులు ఆమెని పరామర్శించి విషయం తెలుసుకొని చిరునవ్వులు రువ్వుతూ సాధ్వీమ తల్లి గతంలో నువ్వు గణేషుడి నోము పట్టి ఉల్లంఘన చేశావు నోము పట్టినందువల్ల సిరి సంపదలు ఉల్లంఘన చేయడం వల్ల ఇలా అకారణ శోకము కలిగాయి నువ్వు తిరిగి ఆ నోము పట్టి విధి విధానంగా ఉద్యాపనం చేసుకుంటే సిరి సంపదలు పెరిగి ఈ కారణం లేని కన్నేళ్ల వ్యాధి తగ్గుతుంది అని ఉపదేశించారు అంతటితో జ్ఞానోదయమై అయి ఆమె ఇంటికి వెళ్ళి గణేషుని నోము పట్టి ఉద్యాపన చేసుకుని జీవితాంతం సోకమనేది లేకుండా సుఖంగా వర్దిల్లింది కథ సమాప్తం ఉద్యాపన ఈ నోముకి కావలసిన పదార్థములు క్రొత్త మూకుడులో ఐదు గిద్దల నూనె పోసి ఒత్తివేసి శివాలయంలో వెలిగించి మానెడు సోళుడు బియ్యంతో స్వయంపాకాన్ని దక్షిణతో సహా సమకూర్చి వెలిగించిన దీపాన్ని స్వయంపాకాన్ని ఆ గుడిలోని నందీశ్వరుడు ముందర ఉంచాలి ముందుగా నిండుగా వచ్చిన రథసప్తమి రోజున ఈ నోమును పట్టి అంటే కథ చదువుకొని అక్షతలు తీ ఎర్రక్షతలు తీసుకొని కథ చదువుకొని ఈ నోము అనేది పట్టాలి ఉద్యాపన కూడా అదే రోజున తీర్చుకోవాలి మరలా రథసప్తమి ముందు రోజు వరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఈ అక్షతలను నెత్తిన మీద వేసుకోవాలి అంటే రోజు కథ చదువుకోవాలి అని ఉంటుంది అంటే మనం మొదటి రోజున కథ చదువుకుని అక్షతలను వేసుకుంటున్నాం కాబట్టి ఆ అక్షతలనే సంవత్సరం పొడవునా వేసుకుంటే సరిపోతుంది కథ అనేది రోజు చదువుకోవాల్సిన అవసరమైతే ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వలన ఈ గణేషుని నోము కథ అనేది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోము కథ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్